విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈసం రామూర్తి, కరోనా వైరస్ గురించి ప్రజలు లాక్డౌన్ లో ఉన్నారు. పేద ప్రజలు రెక్కాడితే గాని డొక్కాడని వారు వారి ఇబ్బందులు పోగొట్టడానికి సర్పంచ్ గా ఒక ఆలోచన వచ్చి గ్రూప్ ఒక మెసేజ్ పెట్టాను. వెంటనే దాతలు ముందుకు వచ్చి మేధావులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు మరియు ప్రజలు 1,27,200 రూపాయలు బియ్యం, 23 క్వింటళ్ల 75 కిలోలు పప్పులు కూరగాయలు ఇచ్చారు. నిరుపేద కుటుంబాలు 600 మందిని గుర్తించాం. వారికి ఇంటింటికి వెళ్లి పంచాయతీ సిబ్బంది సరుకులు పంపిణీ చేశాము. మా కార్యదర్శి రవి, సుధాకర్ వెంకటయ్య, లక్ష్మణ్ పాల్గొన్నారు. ఇది కూడా డబ్బే, సర్కారు ఇచ్చిన ఇది కూడా చూడండి. ఓకే, ఓకే సార్. పెద్ద గ్రామంలో కూడా గుర్తించడం జరిగింది. దయచేసి ఎవరికైనా మిస్ అయిన కానీ బాధపడద్దమ్మా. ఇంట్లో ఒక్కటే ఒక్కటే. ఎటున్నారం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్. ప్రపంచ దేశాలను గడగడానికి ఇస్తున్న ఈ కరోనా సందర్భంగా మన ప్రధానమంత్రి గారు లాక్డౌన్ విధించడంతో నిరుపేద కుటుంబాలు అయితే ఏవైతున్నాయో ఆ నిరుపేద కుటుంబాలు బయటకు వెళ్ళని పరిస్థితిలో ఉండడం వల్ల రెక్కాడితే కానీ దొక్కాడని కుటుంబాలు చాలా ఉన్నాయి గ్రామ పంచాయతీలో. ఇటువంటి కుటుంబాలకు బయటికి వెళ్లకుండా నిర్బంధం చేయడంతో వాళ్ళ కోసం స్వచ్ఛందంగా నా ఒక ఆలోచనతోని ఏటూరునారం మండలంలో గ్రామ ముఖ్యులను, పెద్దలను, వ్యాపారస్తులను స్వచ్ఛందంగా ఒక చిన్న ఆలోచనతోని, ఒక ఐడియాతోని ఒక మెసేజ్ పాస్ చేస్తే దానికి చాలా మంది రెస్పాండ్ అయ్యి మేధావులు కానీ వ్యాపారులు కానీ ముఖ్యులు కానీ ప్రముఖులు కానీ చాలా మంది కూడా స్వచ్ఛందంగా ఎవరికి వచ్చినంత వాళ్ళు సాయం చేయడం జరిగింది. ఆ సాయమే ఈరోజు మొత్తం అమౌంట్గా 127,250 రూపాయలు అమౌంట్ జమ అయినాయి. 23 క్వింటాల 75 కేజీల రైస్ జమ అయినాయి. ఆ రైతుకి తోడుగా మళ్ళా ఇంకిన్ని నిత్యావసర వస్తువులు మరియు ఇంకిన్ని బియ్యం కొన్ని ఒక 600 కుటుంబాలకి, దాదాపు 600-650 కుటుంబాలకి పాన్ చేసి ఒక్కొక్క నిత్యావసర వస్తువుల కిట్టుగా 1-5 కేజీల బియ్యం, 1/2 కేజీ పప్పు, 1/2 కేజీ నూనె, 1/2 కేజీ ఉల్లిగడ్డలు, 1 కేజీ వంకాయ, 1 కేజీ దొండకాయ, 1/2 కేజీ పచ్చిమిర్చి, 1 పసుపు ప్యాకెట్, 1/2 కేజీ ఉప్పు ప్యాకెట్, మొత్తం అన్ని గాను నిత్యావసర వస్తువులు 10 వస్తువులుగా ఏర్పాటు చేసి నిరుపేద కుటుంబాలు అయితే ఇవ్వైతున్నాయో మేము ఐడెంటిఫై చేసిన ఆ నెంబర్ల ద్వారా ఆ కుటుంబాలకు 600 చిల్లర కుటుంబాలకు ప్యాక్ చేసి దాదాపుగా ఒక కిట్టు 450 నుండి దాదాపు 400-450 రూపాయలు పడతా ఉన్నది. అందులో పడే వస్తువులు దాదాపు మేము లెక్కేస్తే 400-450 రూపాయలు దానికి పడతా ఉన్నాయి. ఇటువంటి 600 చిల్లర చేసి ఎవరైతే పేద కుటుంబాలకైతే మేము ఐడెంటిఫై చేసినామో మా వార్డు నెంబర్లు కానీ మేము కానీ కొంతమంది తెలిసిన పెద్దలు కానీ అవి ఐడెంటిఫై చేసిన కుటుంబాలకి ఈ రోజున ఇవ్వడం, ఈ రోజు నుండి స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి వార్డు నెంబర్ ఆధీనంలో ప్రతి ఆ పేద కుటుంబాలకి చేతికి అందియడం జరిగింది. మా వంతు సాయంగా చేయడం జరిగింది. నాతో పాటు మా గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఈ వారం రోజులు కష్టపడి ఇదంతా సేకరిస్తే చేయడం జరిగింది. మా ఈవో ఆవుల రవి గారు కానీ, సుధాకర్ బిల్లు కలెక్టర్ కానీ, ఎంకన్న బిల్లు కలెక్టర్ కానీ, మా ఇక మా సిబ్బందితోని